మైనార్టీలను ఓటు బ్యాంకుగా చూడబోనని విజయవాడ పశ్చిమ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి తెలిపారు. వారిలో ఒకరిగా ఉంటూ అన్ని సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. ముస్లిం సంఘాలు సుజనా చౌదరికి మద్దతు ప్రకటించారు. ముస్లింల కోసం చేపట్టబోయే కార్యాచరణను సుజనా వివరించారు. ప్రతి డివిజన్లో కార్యాలయం ఏర్పాటు చేస్తామన్నారు. సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని తెలిపారు సుజనా చౌదరి. భారతీయ జనతా పార్టీ భావజాలం కానీ భారతీయం భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు పౌరులు సబ్కా వికాస్ సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ ఈ మూడు ఉండాలని కాబట్టి కానీ రాజకీయ పార్టీలు రకరకాలుగా వాడుకొని గత 70 సంవత్సరాల్లో ఎస్సీ ఎస్టీ ముస్లిం సోదరులను వాడుకొని ఈ భారతదేశాన్ని ఈ స్థాయికి తీసుకొచ్చింది. కేవలం ఓటు బ్యాంక్ కింద వాడుకున్నారు. అలా కాకుండా గత 10 సంవత్సరాల్లో ఎన్డీఏ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ముస్లింస్కి ఏం చేసింది మీరు కూడా నేను చెప్తాను. మీకు ఒక లిటరేచర్ ఇస్తాను. సిఏఏ మూలాన భారతీయ పౌరులకు ఎటువంటి రకమైన నష్టం లేదు. ఎన్ఆర్సీ మూలాన భారతీయ పౌరులకు ఎటువంటి రకమైన అంటే భారతీయ పౌరులు అంటే ముస్లిం సోదరులు క్రిస్టియన్ సోదరులు అందరూ ఉన్నారు. కాబట్టి ఆ క్లారిటీ ఇస్తాం. మనం కలిసి పనిచేద్దాం. మీరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని అనుసంధానం చేసి మన ముస్లిం ప్రాపర్టీస్ కానీ క్రిస్టియన్ ప్రాపర్టీస్ కానీ ఎండోమెంట్ ప్రాపర్టీస్ కానీ వాటిని ప్రొటెక్ట్ చేస్తానికి అందరం కలిసి కలిసి ఉండాలి. అక్క బావ మామ అత్త అని ఎలా అయితే తెలుసుకుంటున్నాం. కాబట్టి మీరు అందరూ సైనికుల్లాగా పనిచేసి ఈ ఎన్నికల్లో గట్టి మెజార్టీతో మీరు గెలిపించండి. నన్ను చెన్నీని అంటే సైకిల్ కొడితే కమలం ఆ తర్వాత మేము సైనికులు మీకు సైనికులు కాగా అన్ని సమస్యలకి పరిష్కార మార్గం తీసుకొస్తాం.